नमस्कार सौभाग्य मैरेज ब्यूरो कार्यक्रम की स्वागत सौभाग्य मैरेज ब्यूरो संबंध चूस्तारो संबंध चूस्तारो संबंध कुदुर्चुकुने जाग्रत वाल चला वीरिदर आनंद उठा मल्ली पिल्ललु पुट्टी अन्नी विधाल दोषालु परिहारालु एप्पुडैते चेसुकुन्नामो एप्पुडैते जपालु जपिंचुकुन्नामो होमालु जपिंचुकुन्नामो तप्पनिसरिगा निवारण अवुतुंदी आनंदंगा उंटारु अदे विधंगा नागदोषालु कूडा उंटुंटायि अन्नमाट। रेंडव पेल्ली अब्बाई 41 సంవత్సరం 5'5' హైట్ ఇతను ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు 1 లక్ష సాలరీ వస్తుంది హైదరాబాద్ లోనే ఈ అబ్బాయికి తగినటువంటి క్యాష్ నో వారంటీ ఏ కులమైనా ఓకే అంటున్నారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు సెకండ్ మ్యాచ్ అమ్మాయి 36 సంవత్సరాలు కొంచెం లేట్ ఈ అమ్మాయికి అందువల్ల 40-42 అలా ఉన్నా పర్వాలేదు అంటున్నారు ఈ అమ్మాయి కూడా ఇక్కడ 40,000 సాలరీలో ఉంది హైదరాబాద్ లోనే చేస్తుంది ఎవరైనా సంప్రదించవచ్చు అదే విధంగా కాపు వరుడు 35 సంవత్సరాలు 5'8" హైట్ ఎంబీఏ చేసి మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఈ అబ్బాయికి 10 లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు కాపు క్యాస్ట్ లో ఎవదో కావాలి కాపు క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'3" హైట్ బీటెక్ సాఫ్ట్‌వేర్ 18 లక్షల ప్యాకేజ్ లో ఉంది పాపకి తగినటువంటి వరుడు కావాలి అమ్మ వివాహం ఆలస్యం అవడానికి ప్రధానంగా ఏ ఏ కారణాలు ఉంటాయంటారు వివాహం ఆలస్యం అవడానికి జాతకంలోని శని భగవానుడు కారణం అవుతాడమ్మ తర్వాత ఏంటంటే రాహువు కేతువు కారకత్వం ఇస్తారు తర్వాత కొంత చెప్పాలంటే గురుడు కూడా ఏ అష్టమంలోనే ఉండడం వల్ల అమ్మాయికి వివాహం లేట్ అయిపోతుంది అదే అబ్బాయికి వివాహం లేట్ అవడానికి రవి శుక్రులు కారణం రవి గాని శుక్రుడు గాని నీచలో పడ్డా లేకపోతే ఏమైనా సరే దుష్టగ్రహాలతో చూడబడుతున్నా కూడా వివాహం లేట్ అయిపోతుంది అన్నమాట అందువల్ల ఏంటి మా పిల్లాడు చాలా బాగున్నాడు 6 అడుగులు ఉన్నాడు చక్కగా జీతం ఉంది అంతా చదువు ఉంది అన్నీ బాగున్నాయి మాకు ఇల్లు వాకిలి ఉంది మా అబ్బాయికి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు అని ఆలోచించుకునేటప్పుడు జాతక పరిశీలన అనేది చాలా చాలా ముఖ్యం అందు జాతకంలో చిన్న చిన్న లోపాలు ఉంటే మనం ఎంత అన్ని రకాలుగా వడ్డించిన విస్తరిలా జీవితం ఉన్నా కొంచెం ఆ విషయాల్లో వివాహ విషయంలో గవాబ ముందుకు వెళ్ళలేదన్నమాట అందుకు దగ్గరగా వచ్చే పెళ్లి సంబంధం తప్పిపోవడం చిన్న చిన్న వంకలతో చిన్న చిన్న కారణాలతో దీనంతటికీ కూడా వివాహంలో వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి పాపగ్రహ ప్రభావం ఇక బ్రాంచెస్ వచ్చేసి తార్నక ఉడా కాంప్లెక్స్ దాని పక్కనే బిగ్ బజార్ ఎదురుగా ఒకటి అలాగే దిల్షిద్ నగర్ బస్ స్టాండ్ నియర్ సంతోషి మాత గుడి పక్కన ఒకటి అలాగే ఆదిత్య ఇంక్లూ నీలగిరి బ్లాక్ వంచురేట్ మెట్రో స్టేషన్ పక్కన ఉంది మీరు మేడంని వ్యక్తిగతంగా కలవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మాట్లాడవచ్చు అమ్మ ఒకసారి ప్రొఫైల్స్ చూద్దాం తప్పనిసరిగానమ్మా గౌడ్స్ క్యాస్ట్ 34 సంవత్సరాలు 6 అడుగుల హైట్ ఈ అబ్బాయి బీటెక్ చేశాడు బిట్స్ ఫిలానీలో ఎంబీఏ కూడా చేశాడు ఇతనికి ఏంటంటే కనుక 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఇతని సంవత్సరానికి ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి వధువుగా కావాలి అదేవిధంగా యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైట్ బీటెక్ ఎంఎస్ 120 kg ఉన్నాడు యుఎస్లో ఉన్నాడు ఈ బాబు ఈ బాబుకు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు బాబు విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు 56,000 జీతం ఈ అబ్బాయికి తగినటువంటి ఎస్సీ మాలా క్యాస్ట్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏ అమ్మాయి అయినా ఓకే అంటున్నారు అందుకని ఎవరైనా వెంటనే సంప్రదించవచ్చు ఎండీ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ అండి 8 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు అయినా తగినటువంటి వధువు ఎండీ క్యాస్ట్లో కావాలి ఓకే అమ్మ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వివాహ సంబంధాలకు సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు చాలా మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే కనుక ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ద్వారా సంప్రదిస్తూ ఉంటారు సాధారణంగా ఒకవేళ పిల్లలు వాళ్ళ బయోడేటా ఫొటోస్ అన్నీ పంపించినప్పటికీ కూడా పేరెంట్స్ నెంబర్ అడిగి పేరెంట్స్తో మాట్లాడి మేము అప్పుడు రిజిస్టర్ చేసుకుంటాం కారణం ఏమిటంటే కనుక పిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం కావాలో చెబుతూ ఉంటారు అందువల్ల నేను తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఆ తర్వాత ఏంటంటే వివాహానికి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రొఫైల్ ఇచ్చారో వాళ్ళ వివరాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ జీతం కానీ ఎవ్రీథింగ్ పే స్లిప్తో సహితంగా ఎంక్వైరీ చేసుకుని అప్పుడు ముందుకు వెళదాము అని అమ్మాయి వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది అలాగే అమ్మాయి వివరాలు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వీళ్ళని మన ఆఫీసులోనే మీటింగ్ ఏర్పాటు చేసి మీట్ చేసి ఆ తర్వాత ముఖాముఖి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఓ పిల్ల పిల్లాడు నచ్చుకున్నారనుకోండి
ముందుకు వెళ్ళే విధానం ఉంటుందన్నమాట. ఎంక్వైరీ చేసుకుంటూ 15 రోజులు నెలల్లో టైం తీసుకోండి అని చెప్తాను నేను. వాళ్ళు తీసుకొని మంచి రోజుల్లో చక్కగా నిశ్చితార్థం పెళ్ళి అలా ముందుకు పెడతారు. అలా వెళ్ళినవే చాలా ఉన్నాయమ్మా. అన్నీ సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా అమ్మవారి దయనే అనుకుంటాను నేను. కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. భవ్య గారు గుంటూరు నుంచి. భవ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. ఏం లేదండి, నేను చాలా రోజుల నుంచి చిన్న సంబంధాలు చూస్తున్నాము, అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే మంచిగా మంచి సంబంధం, అంటే తర్వాత కూడా చదువుకొని జాబ్ కూడా చేయగలిగేలాగా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చెప్తారేమోనని. అలాగే అమ్మా. భవ్య గారు ఏంటంటేనండి, ఇప్పుడు మనకి విషయం ఏమిటంటే జాబ్ చేసుకుని అన్ని విధాలా కూడా మీరు చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా సంబంధం అవ్వడం లేదంటే, ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా నాకు వాట్సాప్ నెంబర్కి పంపించండి, నేను పరిశీలించి చూస్తాను. అంతేకాకుండా వివాహానికి మీరు ఏ వర్ణమో చెప్పి మీ బయోడేటా ఫొటోస్ పంపిస్తే పెళ్లి సంబంధం కూడా మేము పంపించడం జరుగుతుంది. ఓకే అమ్మా. ఇక బ్రాంచెస్ వచ్చేసి తార్నక ఉడా కాంప్లెక్స్, దాని పక్కనే బిగ్ బాస్ ఎదురుగా ఒకటి ఉంది. అలాగే దిల్షిత్ నగర్ బస్ స్టాండ్ నియర్ సంతోషి మాతా గుడి పక్కన ఒకటి ఉంది. అలాగే ఆదిత్య ఇంక్లు నీలగిరి బ్లాక్ వంచురేట్ మెట్రో స్టేషన్ పక్కన ఒకటి ఉంది. మేడంని కనుక మీరు వ్యక్తిగతంగా కలవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు మీ ప్రొఫైల్స్ కనుక పంపించాలనుకుంటే వాట్సాప్ నెంబర్ వచ్చి 9866034439కి పంపించండి. అమ్మ ఒకసారి ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి కేస్ట్, 28 సంవత్సరాలు అమ్మాయి, 5'3" హైట్, బీటెక్ చేసింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి 5 CR ప్రాపర్టీ ఉంది. చౌదరీస్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. చౌదరి క్యాస్ట్ అబ్బాయి 120K ఉన్నాడు, ఎస్లో ఉన్నాడు. 5'8" హైట్ ఉన్నాడు ఈయన. ఈయనకి సంబంధించి 15 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు చౌదరి క్యాస్ట్లో కావాలి. అబ్బాయికి వయస్సు 29 సంవత్సరాలు. అదేవిధంగా కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 31 సంవత్సరం, 5'4" హైట్, బీటెక్ MSCS ఉంది పాప. ఈ అమ్మాయికి కూడా 125K వస్తుంది. తగినటువంటి వరుడు మున్నూరు కాపు క్యాస్ట్లో కావాలి. పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్ MBA సాఫ్ట్వేర్, 11 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. పద్మశాలి క్యాస్ట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎవరైనా సరే మాకు ఓకే అంటున్నారు. ఓకే అమ్మా. మరో కలర్ ఉన్నారు, తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. చెప్పండి. హలో. హలో చెప్పండి. చెప్పండి, ఎవరికి వివాహం? ఓకేనండి. ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? ఓకేనండి. సరేనండి. మీరు మీ క్యాస్ట్ ఏమిటండి? బీసీ. మీరు మీ ఫోటో బయోడేటా కొంచెం వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకుని పంపించండి. కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను మీతో. ఓకే. నమస్తే. అమ్మ ఒకసారి ప్రొఫైల్స్ చూద్దాము. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి, 5'3" హైట్, ఈఎంఐ 7 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈఎంఐ MBA చేసింది. ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'2" హైట్, MBA, ఈఎంఐ కూడా 5 లక్షల ప్యాకేజీలో ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. ఈఎంఐకి 3 CR ప్రాపర్టీ ఇస్తారు. అదేవిధంగా యాదవ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాయి. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైట్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 2 CR ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి 50,000 జీతంలో ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైట్, MBA, 20,000 శాలరీ వస్తుంది పాపకి. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సి మాలా క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్ గవర్నమెంట్ జాబ్, 40,000 శాలరీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. MD క్యాస్ట్, హిందూసు, 29 సంవత్సరాలు పాప, 5'3" ఎంఫార్మసీ చేసింది. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ ప్రైవేట్ ఎవరైనా సరే చూస్తామంటున్నారు, అందుకని ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అమ్మ ఒక వివాహం చేయాలంటే పేరు బలాలు కలిస్తేనే వివాహం చేయొచ్చా, లేకపోతే చేయడానికి ఏమైనా అవకాశం ఏమైనా ఉంటుంది?
పేరు బులాలు కలవడం కాదమ్మా, నామ నక్షత్రాలు కలవాలి. అంటే నామం కొంతమందికి ఏమిటంటే జాతకాలు ఉండవు, అలాంటి వాళ్ళకి ఏమిటంటే కనుక పేరు బలాలను బట్టి పూర్వకాలంలో అలా చేసేసేవాళ్ళు. ఒకవేళ ఆ పేరు వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, సపోజ్ గణేశుడు పార్వతి అయ్యారనుకోండి, అయ్యో అదేమిటనేసి లక్ష్మీ పార్వతిని లక్ష్మి కింద మార్చో, ఈ గణేశుడిని ఏమో వేరే మార్చో, అలా అబ్బాయిలకి మనకి మనది పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి కాస్త ఇంచుమించు అమ్మాయిల పేర్లే మార్చేసి చేసేసేవారు. అయితే ఏంటంటే నక్షత్రం తర్వాత ఏంటంటే వాళ్ళు పుట్టినటువంటి చక్రం వేసుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, దాన్ని బట్టి నక్షత్రం రాశి అన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి మేము చక్రాలు వేసి వాళ్ళ యొక్క జన్మం ఎక్కడ ఎప్పుడు పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, వాళ్ళకి వీళ్ళకి కలుస్తుందా లేదా అనేది పరిశీలించి చెప్పడమే మా డ్యూటీ అన్నమాట. అలా చెప్పడం వల్ల ఏంటంటే కనుక జరగబోయేటటువంటి కార్యక్రమాలలో వీళ్ళిద్దరి మధ్యన ప్రపంచాలు రాకుండా సత్సంతానం సకాలంలో కలగడానికి మేము కారకత్వంగా జాతకాలు చూడటం జరుగుతుందన్నమాట. అందువల్ల జాతకాలు వివాహానికి ప్రధాన కార్యకర్తగా పనికొస్తున్నాయన్నమాట. పెద్దపీట అంటాం కదా, వివాహానికి ముందు పీట ఏమిటి అంటే కనుక జాతకాలనే చెప్పచ్చు. ఓకే అమ్మ, అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాహాలు జరిగినా కూడా విడిపోవడం జరుగుతుంది, అసలు తల్లిదండ్రులు ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోవడమా లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ వల్ల అంటారా? తల్లిదండ్రులది ఎప్పుడు తప్పు ఉండదండి, తల్లిదండ్రులు ఎప్పుడు మంచివాళ్ళే. తల్లిదండ్రుల స్థానంలో కూర్చొనే చెప్తున్నాను నేను, తల్లిదండ్రులు పాపం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు అనుభవించినటువంటి అందమైన ఆనందమైన జీవితం అనుభవించాలని చూస్తారు. చూసి వాళ్ళకి తలకు మించినటువంటి అంటే ఎక్కడైనా సరే సర్దుబాట్లు చేసుకుని మరీ వివాహం చేస్తారు. ఈ పిల్లలు ఏమిటంటే చిన్న చిన్న విషయాలకి కొంచెం యుగోయుజాలు వచ్చేసి ఆ యుగోయుజాలతో నేను సంపాదిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు ఇద్దరం కూడా సరి సమానమే అన్నట్లుగా భావనలకి ఆ యొక్క పరిస్థితులు ఏమిటంటే కనుక ఇండిపెండెన్స్ ఎక్కువైపోతుంది, ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది, తర్వాత ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అందువలన చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం అన్నట్టుగా అనమాట, అంతా ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. ఇంకా ఎన్నో రకాలు అన్ని రకాలు కూడా కారకత్వం వహిస్తున్నాయి. ఇదివరకు ఏంటి దైవనామంతో ప్రసాదం కింద అన్నం ఉండేవాళ్ళు, ఇప్పుడేముంది చిన్న ఫోన్ కాల్ చేస్తే ఫుడ్ వస్తుంది, అలా కాపురాలు కూడా 4 రోజులు 3 రోజులు ముచ్చట అయిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే కనుక కొంచెం సమన్వయం తల్లిదండ్రులు కూడా పెళ్ళికి ముందు కొంచెం చెప్పడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక బ్రాంచెస్ వచ్చేసి తార్నక ఉడా కాంప్లెక్స్ దాని పక్కనే ఉన్న బిగ్ బజార్ ఎదురుగా ఒకటి, అలాగే దిల్షిత్ నగర్ బస్ స్టాండ్ నియర్ సంతోషి మాతా గుడి పక్కన ఒకటి, అలాగే ఆదిత్య ఇంక్లూడ్ నీలగిరి బ్లాక్ వంచురేట్ మెట్రో స్టేషన్ పక్కన ఒకటి. మేడంని కనుక మీరు వ్యక్తిగతంగా కలవాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే మీ ప్రొఫైల్స్ కనుక పంపించాలనుకుంటే 9866034439కి వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకే అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకి చక్కటి సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. మీ అందరి ఇళ్లలో శుభకార్యాలు జరగాలని ఈ స్టూడియో అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ మహిళా డే శుభాకాంక్షలు చెబుతూ శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.